హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి డివోషనల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వాసుల ఇలవేల్పుగా గ్రామ దేవతగా భక్తుల కొంగు బంగారంగా సకలేశ్వర్య ప్రదాయినిగా పూజలు అందుకుంటూ ఉన్న మా ఊళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్తు ఆ మహంకాళి అవతారంగా భావిస్తారండి అక్కడి ప్రజలు ఇక్కడ ఈ అమ్మవారిని మా ఊళ్ళమ్మ అని పిలవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయట అండి పూర్వం ఈ చుట్టుపక్కలంతా మామిడి తోటలు ఉండేవట అందుకే ఈ అమ్మవారిని మా ఊళ్ళమ్మ పిలుస్తూ ఉంటారని ఒక కథనం అనమాట ఇక కొందరు చెప్పేది ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నిటినీ చల్లగా కాపాడే తల్లి అని ప్రతి వారు కూడా మా ఊళ్ళ అమ్మ మా ఊళ్ళకి అమ్మ వారట ఆ పేరే ఇప్పుడు మా ఊళ్ళమ్మ అయ్యిందండి ఇక వంద పైన చరిత్ర గల ఈ దేవాలయంలో అమ్మవారి ప్రతిమ మొదట్లో భీకరంగా ఉండేదండి ఆ విగ్రహం పంతొమ్మిది వందల పదిలో వచ్చిన వరదలలో పాక్షికంగా దెబ్బతినడంతో శ్రీ గ్రంథి అప్పారావు గారిచే సరిచేయించి ఇప్పటి అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించారనమాట ప్రస్తుతం అమ్మవారు కరుణామూర్తిగా చతుర్భుజాలతో ఉండే ఈ తల్లి విగ్రహం పన్నెండు అడుగుల ఎత్తు ఉంటుందండి నాలుగు చేతులలో ఖడ్గం త్రిశూలం డమురుకం కలసం ధరించి ఉంటారనమాట విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ తల్లి కూర్చున్నట్లు ఉంటుందండి ఈ తల్లి చల్లని దీవెనలతో తమ ప్రాంతం సుభిక్షంగా ఉందని అక్కడి ప్రజల విశ్వాసం అనమాట ప్రతి సంవత్సరం కూడా జనవరి పద్నాలుగు నుంచి నెల రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట ఇక మహిమాన్విత్వం మావుల్లమ్మ క్షేత్రం అండి చాలా ఘనంగా సంక్రాంతి సమయంలో వార్షికోత్సవాలు విశేష పూజలు జ్యేష్ఠ పూజలు మహానైవేద్యం మాలాధారణ జరుగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ అమ్మవారికి ఇక అనేక ప్రాంతాల నుండి కూడా అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారనమాట అమ్మవారి శక్తిలో మరో గొప్ప విషయం ఏంటంటే ఈ ఊరు వచ్చిన వారు అమ్మవారిని దర్శించాలి అని అనుకోకపోయినా ఏదో రూపంలో అమ్మవారి దర్శన భాగ్యం కలిగేలా అమ్మవారు చేస్తారనమాట ఇది నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్పారండి దీనికి సాక్ష్యం కూడా నేనే అనమాట రెండు వేల పదిహేనులో భీమవరంలో మా వారి వ్యాపారం నిమిత్తం అందరం భీమవరం వెళ్ళవలసి వచ్చిందండి అదే సమయంలో గోదావరి పుష్కరాలు కూడా ఉండడంతో భీమవరం వెళ్ళి అక్కడి పనులు చూసుకొని మళ్ళీ నర్సాపురంలో నదీ స్నానాలు చేసి నెల్లూరు వెళ్దాము ఇక అనుకున్నామన్నమాట కానీ అసలు అనుకోనే లేదు అమ్మవారి దేవాలయం వెళ్తామని ఏమైందో ఏమో కానీ డ్రైవర్ సార్ ఇంత దూరం వచ్చాం కదా భీమవరంలో మా ఊళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళండి సార్ అమ్మవారు చాలా బాగా ఉంటారు శక్తిగల తల్లి అన్నారనమాట అప్పటికి అందరూ బాగా అలసిపోయి ఉన్నామండి కానీ నాకు అన్ని ప్రదేశాల్లో ఉండే దేవుళ్ళని చూడాలని చాలా ఇష్టం అనమాట ఇక మా వారు ఒప్పుకోవాలి ఒప్పుకోవాలమ్మా అని మనసులో అనుకుంటూ ఉన్నాను అలాగే మా వారు వద్దు అంటారు అనుకున్నాను కానీ ఆయన కూడా సరే దర్శించుకొని వెళ్దామని చెప్పారనమాట అలా అమ్మవారి దర్శనము మాకు అనుకోకుండా కలిగిందండి ఆలయంలోకి వెళ్ళగానే అమ్మను చూడగానే ఒక్కసారిగా ఒళ్ళంతా పులికించిందనమాట అలా ఉన్నారు అమ్మవారు అమ్మ ఒక్కరే అయినా ఆమె అవతరించిన ఒక్కో రూపంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుందండి అమ్మను కోరికలు కోరుకోవాలి అని కూడా అనిపించినంతగా కళ్ళార్పకుండా చూస్తూ ఉండాలి అనేట్టు ఎంత బాగున్నారో అమ్మ చాలా ఆనందం కలిగిందనమాట అమ్మను అలా చూడగానే అంతటి మహిమ గల తల్లి అమ్మవారు అనమాట అన్ని ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు ఇక భక్తులు అమ్మ శక్తి తెలుసుకొని కోరిన కోరికలు తీరుస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అండి నిలువెత్తు స్వర్ణమయంతో చూసిన కనులదే భాగ్యం అన్నట్లుగా దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులు పూజిస్తూ ఉంటారన్నమాట ఇంకా ఎంతో మహిమ గల అమ్మవారిని దర్శించుకుంటే ఉద్యోగం వృత్తి వ్యాపారం సంతానం కళ్యాణం ఇలాగా ఒకటని కాకుండా ప్రతి దాంట్లో కూడా వారు అనుకున్న కోరిక అనేది నెరవేరుతుందనమాట అది ప్రజలకి భక్తులకి గట్టి నమ్మకం కూడా అండి ఇక భీమవరం ప్రాంత ప్రజలకు తమ పనిలో రాణించాలంటే మొదటిగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఎంతగానో నమ్ముతూ ఉంటారనమాట అలాగే అనేక మంది తమ వ్యాపారాల్లో అమ్మవారికి పేరు పెట్టుకుని విజయవంతంగా సాగిపోతూ ఉంటారండి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నట్టుంటుందండి అమ్మవారి మహిమలు అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కనీసం ఇక్కడ ఇలా అయినా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పరిపూర్ణ కరుణా కటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్